పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న సర్కార్ ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. ఫిరాయింపుల మీద ఇచ్చిన కంప్లైంట్పై ఏడాది దాటినా స్పందించని స్పీకర్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు ఎర్రబెల్లి బృందం ఇచ్చిన తీర్మానాన్ని ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా టీడీఎల్పీని వెల్ఫేర్ కమిటీలకు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. ఈరోజు రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం పార్టీ 15 మంది శాసనసభ్యులు గెలిచి ప్రతిపక్షంలో పనిచేస్తుంటే వివిధ సందర్భాలలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి రాజీనామాలు చేసినామని కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రకటన చేసిన తర్వాత కూడా మళ్ళీ 12 మంది కలిసి మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని లేఖ ఇస్తే అది అక్రమమైన అసంబద్ధమైన స్పీకర్ కార్యాలయం వాళ్ళ విలీనాన్ని ఆమోదిస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎర్రబెల్లి దయాకరరావు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని సరిగ్గా 10 రోజుల్లోనే స్పీకర్ గారు ఆమోదిస్తూ విలీన ప్రకటన చేయడం జరిగింది. స్పీకర్ కార్యాలయం కూడా ఈరోజు నియమ నిబంధనలను సభా సాంప్రదాయాలను ఉల్లంఘించి మాకు సమాచారం ఇవ్వకుండా కనీసం మాతో చర్చించకుండా పోని అధికారికంగా ఏదైనా నోటీస్ ఇచ్చి ఖాళీ చేయమని చెప్పకుండా ఈరోజు మా కార్యాలయాన్ని ఇతర వెల్ఫేర్ కమిటీలకు అలాట్ చేయడాన్ని చూస్తుంటే ఈరోజు టీఆర్ఎస్ కార్యాలయమా ఇది స్పీకర్ కార్యాలయమా అనే అనుమానం కలుగుతుంది.